Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, AP lo marosari maro notification vidudal kavadam jarigindi. Ee notification dwara National Health Mission lo konni udyogalanu aithe bharti chestunaru. National Health Mission ki sambandhichi jillala variga ippatike chaala notifications aithe vidudal kavadam jarigindi. Gata samvatsaram maniki National Health Mission lo bhaganga ekku udyogalu aithe bharti cheyadam aithe jarigindi. Appudu chaala mandi mana subscribers aithe select kavadam aithe jarigindi. Malli ippudu konni udyogalaki ekkadaithe khaalilu erpaddayo ledha migilinatuvanti vacancies ki notifications aithe vidudal chestu unnaru. Ee sari maniki number of vacancies anevi takkuvaga untunnayi. Mari ippudu vachinatuvanti notification ki eligibility undetuvanti abhyarthulu తొందరగా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మరిన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ఆగస్ట్ 25వ తేదీ నాటికి సెలెక్ట్ అయితే చేసి జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఇక్కడ 7 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్నిటినీ కూడా మనం చూసుకున్నట్లయితే నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగానే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణ మచిలీపట్నం నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇందులో ఎక్కువ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ తో పాటుగా పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అయితే అడగడం జరిగింది. సంబంధిత విభాగంలో మొదటి మూడు రకాల పోస్టులు కూడా అవే ఉన్నాయి. తర్వాత మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఏవైతే మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయో దానికి 110,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం మనకి 53,495 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ అనేటువంటి వేకెన్సీస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ విత్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలా అడగడం అయితే జరిగింది. మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది సంబంధిత విభాగంలో అడగడం అయితే జరిగింది. 50,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఆడియాలజిస్ట్ తో పాటుగా స్పీచ్ అండ్ థెరపిస్ట్ అనేటువంటి వేకెన్సీ అయితే ఒకటి ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అనేటువంటి కోర్స్ అయితే అడిగారు. 30,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి. దీనికి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ గా చేసినటువంటి అనుభవం అయితే అడిగారు. అంటే డిఎంఎల్టీ గానీ బిఎస్సీ ఎంఎల్టీ గానీ అడగడం అయితే జరిగింది. 19,019 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళనట్లయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక అయితే చేస్తారు. సెలెక్ట్ అయినట్లయితే ఆగస్ట్ 25 నియామక పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆగస్ట్ 9 లోపు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. ఆఫ్లైన్ లో అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.